వెల్కమ్ టు కల్పన వంటశాల. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి. బీరకాయ పచ్చెనగపప్పు కూరకి కావలసినవి 1/2 కిలో బీరకాయలు, 1 కప్పు పచ్చెనగపప్పు, 1 పెద్ద ఉల్లిపాయ, 2 టమాటోలు, పసుపు, సాల్ట్, కారంపొడి, ధనియాల పొడి, 4 లవంగాలు, 2 చెక్క, కరివేపాకు, కొత్తిమీర. బీరకాయలు, ఉల్లిపాయలు, టమాటోల్ని కట్ చేసుకునే లోపల పచ్చెనగపప్పుని నానబెట్టుకుందాము. బీరకాయల్ని ఇలా తొక్కు తీసుకొని కడిగి పెట్టుకుందాము. బీరకాయల్ని కట్ చేసి కడుక్కునేదానికన్నా కడిగి కట్ చేసుకుంటే మంచిది. ఈ తొక్కుని పడేయకుండా మంచి రుచికరమైన పచ్చడి చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో మా మరొక వీడియో చూసి తెలుసుకోండి. ఇలా అన్నీ తరిగి పెట్టుకొని వంట చేయడం స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి కాసేపు వేయించుకుందాము. కరివేపాకును కూడా ఇప్పుడే వేసేసుకుందాము. మరి కాసేపు వేగనిద్దాము. నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా వేసేద్దాము. టమాటో ముక్కలని మగ్గనిద్దాము. ఈలోగా మనం తీసుకున్న చెక్క లవంగని లైట్గా దంచి పెట్టుకుందాము. దంచి పెట్టుకున్న లవంగా చెక్క పొడిని కూడా ఇందులో వేసి వేయించుకుందాము. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న పచ్చెనగపప్పును కూడా వేసి మరి కాసేపు కలిపి మూత పెట్టేసుకుందాము. మూత తీసి బీరకాయ ముక్కల్ని కూడా వేసేద్దాము. మనము నూనె తక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసేద్దాం. రెండు స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి వేసి మరి కాసేపు కలుపుకుందాము. బీరకాయల్లో కొద్దిగా నీరుంటుంది కాబట్టి మనం చూసి మితంగా వాటర్ పోసి కలుపుకుందాము. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలనుకుంటే కొద్దిగా కలుపుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపి కుక్కర్ మూత పెట్టేసుకుందాం.
ప్రెషర్ కుక్కర్లోనే కాకుండా గిన్నెలో కూడా ఈ కూర చేసుకోవచ్చు. అయితే చాలా టైం పడుతుంది. రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. మా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.